ventane! మెను అనేది పెంచాలి, మాకు ఎగ్జామ్ ఫీజులు కూడా బాగా అవుతున్నాయి, ఎగ్జామ్ ఫీజులు కూడా మాకు తగ్గించాలి. ఇంకా మాకు మేము లేడీస్ కాబట్టి మాకు నెల నెలకి ఏదైనా కిట్టు వస్తే మాకు కూడా మంచి ఉంటుంది. మనీ మాకు కూడా మనీ రావాల్సిందే మా సమస్య. భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక జగిత్యాల కలెక్టర్ గారి కార్యాలయం ముందు ఈరోజు మేము ధర్నా కార్యక్రమం చేపట్టాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, గత 3 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు మంత్రులకు మరియు అధికారులకు విడిది పత్రులు విన్నవించిన కలెక్టర్ గారు మారారు, ఆర్టీఓ గారు మారారు, కానీ మా సమస్యలు మాత్రం పేరుకుపోయినాయి. ఇప్పటివరకు మా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతూ వస్తుంది. సంక్షేమ రంగానికి సంబంధించి ఈరోజు కనుక బీసీ హాస్టల్లో కనుక చూసుకున్నట్టయితే 150 పైసలకు విద్యార్థులు ఉన్నారు. సమస్యలతో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ విద్యను అభ్యసిస్తున్నారు. వాళ్లకు సమస్యలు చాలా ఉన్నాయి. టాయిలెట్ సమస్యలే కావచ్చు, వాళ్ళకు పడుకునే తనకు సమస్యలు కావచ్చు, బెడ్ సమస్యలు కావచ్చు. అట్లాగే ప్రతి నెల అమ్మాయిలకు మెడికల్ కిట్స్ అందించాల్సిన అవసరం ఉన్నా ఆ నాప్కిన్స్ కానీ మెడికల్ కిట్స్ కానీ అందడం లేదు. అట్లాగే వాళ్ళకి నాణ్యమైన భోజనం కూడా అందడం లేదు. గతంలో కనుక చూసుకున్నట్టయితే అమ్మాయిలకు ప్రతి నెల కావచ్చు వారానికి 2 సార్లు చికెన్ అనేది అందించేవారు. మెనూ కూడా చాలా పెద్దగా ఉండేది. ఇప్పుడు పెరిగిన నిత్యాల సరుకుల ధరలు పెరుగుతున్నాయి తప్ప వీళ్ళకు కనీసం మెస్ ఛార్జీలు పెరగడం లేదు. పెన్న ధరలకు అనుగుణంగా మెస్కాస్ మనీ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెనూను తగ్గించారు, ఆ మెనూను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రతి నెల అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు హాస్టల్లో విద్యను అభ్యసించే ప్రతి ఒక్క విద్యార్థికి ఖచ్చితంగా ప్రతి నెల ప్యాకెట్ మనీ కూడా అందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అట్లాగే నిత్యావసర సరుకుల ధరలు కావచ్చు, బస్ పాస్ ఛార్జీలు కూడా పెంచినటువంటి ప్రభుత్వం, అట్లాగే విద్యార్థులకు ఎగ్జామినేషన్ ఫీజులు కూడా ఈరోజు పెంచినటువంటి ఘటన మన తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. ఎంతో అరబాటాలతో ప్రారంభమైన గురుకులాలకి గుడు లేకుండా తరవైపోయాయి. జగిత్యాల జిల్లాలో చాలామంది విద్యార్థులు హాస్టల్ విద్య అందక చాలామంది హాస్టల్ విద్యకు దూరం అవుతున్నారు. హాస్టల్ విద్య అందరి కక్షలాగే మిగిలిపోయింది. సొంత హాస్టల్ లేవు, అద్దె భవనాల్లో ఇరుకుగాల్లో ఇబ్బందులు పడుతూ విద్యను అభ్యసిస్తున్నారు. తక్షణమే సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. ఇప్పటి వరకు కనీసం ల్యాండ్ కూడా కేటాయించకపోవడం విడ్డూరంగా ఉంది. పార్టీ ఆఫీసులకు
వాళ్ళ ప్రభుత్వ ఆఫీసులకు ఈరోజు భవనాలు కేటాయించుకుంటున్న ప్రభుత్వం కనీసం విద్యార్థులకు ఈరోజు హాస్టళ్లు కేటాయించకపోవడం అనేది సిగ్గుచేటు. ఈరోజు బడ్జెట్లో కూడా విద్యారంగానికి చాలా వరకు అన్యాయం జరిగింది. మేము అడుగుతున్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, సంక్షేమ శాఖ మంత్రి జిల్లాకు ఉన్నటువంటి ఉపలీశ్వర్ గారిని కూడా మీరు అడుగుతున్నాము, మీ మనవరాలను మీ పిల్లల్ని కూడా ఇటువంటి హాస్టల్లోనే చదివిపిస్తున్నారా, సమస్యలు ఏమి ఉన్నాయో ఒక్కసారైనా మీరు వాటిని పర్యవేక్షించారా. అట్లాగే ఈరోజు అధికారులు మాత్రం కేవలం వాళ్ళు పదవులు మాత్రమే అనుభవిస్తున్నారు. సంక్షేమ అధికారులు కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, కనీసం పర్యవేక్షణ కరువు అయిపోయింది. ఈరోజు హాస్టల్ వాటర్ పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడంలో కానీ ప్రభుత్వానికి వాళ్ళు సమాచారాన్ని అందవేయడంలో కానీ పూర్తిగా విఫలమవుతూ వస్తున్నారు. తక్షణమే అధికారులు పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా చేయాలి, సమస్యలు ఉన్న కాడ వాటిని పరిష్కరించాలి. అట్లాగే అదనపు హాస్టల్ ఏర్పాటు చేసిన అవసరం ఉంది. జగిత్యాల జిల్లాలో ఎస్టీ హాస్టల్ లేదు, బీసీ హాస్టల్ కూడా అదనపు హాస్టల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బీసీ హాస్టల్లో 180 మంది సుమారుగా విద్యార్థులు విద్యాభ్యసిస్తున్నారు, దాని కెపాసిటీ కేవలం 100 మంది మాత్రమే. కావున ఖచ్చితంగా అదనపు హాస్టల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది. లేని నెల ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు. రావాలమ్మా రావాలి.